Oh. మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి అనంతమైన పవిత్రత అనగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తురాకూడదు ప్రశ్న తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునే ముందు చేసిన పురుషార్థానికి మరియు తర్వాత స్థితికి తేడా ఏమిటి జవాబు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నప్పుడు దేహ సంబంధాలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు వారసత్వం లభించిన తర్వాత తండ్రినే మర్చిపోతారు ఇప్పుడు వారసత్వం తీసుకోవాలి కావున ఎవరితోనూ కొత్త సంబంధాన్ని జోడించకూడదు లేకపోతే మర్చిపోవడం కష్టమవుతుంది అన్నిటినీ మరిచి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది పాట ఈ సమయం వెళ్లిపోతుంది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు జ్ఞానులు అజ్ఞానులని అంటారో ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు జ్ఞానమనగా చదువు దీని ద్వారా మేము ఆత్మలమని వారు పరంపిత పరమాత్మని మీరు తెలుసుకున్నారు మీరు నుండి మధువనానికి వచ్చినప్పుడు మొదట తప్పకుండా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మేము మా తండ్రి వద్దకు వెళ్తున్నాము బాబా అని బాబానే అంటారు శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మా తనువులో ఉన్నారు వారు కూడా బాబా అయ్యారు మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మేము బాబ్ దాదా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు మీరు ఉత్తరంలో కూడా బాబ్ దాదా అనగా శివబాబా మరియు దాదా అని రాస్తారు మేము బాబా వద్దకు వెళ్తున్నాము బాబా కల్పం మనల్ని కలుస్తారు బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని అనంతంగా పవిత్రంగా చేసి అందిస్తారు పవిత్రతలో హద్దు అనంతం రెండూ ఉన్నాయి మీరు అనంతమైన పవిత్రులుగా ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు వారుగా అయితే ఉంటారు కదా అనంతమైన పవిత్రత అనగా ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకుండా ఉండడం ఆ బాబా చాలా మధురమైనవారు ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు అనంతమైన తండ్రి అందరికీ తండ్రి పిల్లలైన మీరే గుర్తించారు అనంతమైన తండ్రి సదా భారతదేశంలోనే వస్తారు వచ్చి అనంతమైన సన్యాసం చేయిస్తారు సన్యాసం కూడా ముఖ్యమే కదా దానినే వైరాగ్యమని అంటారు తండ్రి పూర్తి పురాతన చీచీ ప్రపంచంపై వైరాగ్యం కలిగిస్తారు పిల్లలు నుండి బుద్ధియోగాన్ని తొలగించండి దీని పేరే నరకం దుఃఖధామం ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్థులయ్యారు అని స్వయం కూడా అంటూ ఉంటారు అంటే నరకంలో ఉండేవారనే కదా అలా అనడం కూడా తప్పేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి సరైన విషయాన్ని చెప్తారు పురుషార్థం ఇప్పుడే చేయవలసి వస్తుంది స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా తండ్రి తప్ప ఇంకెవరూ పురుషార్థం చేయించలేరు ఇరవై ఒక్క జన్మలకు స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు తయారు చేసేవారు తండ్రి వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు వారు స్వయంగా వచ్చి పిల్లలు నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను అని అంటారు యజమాని కదా శాంతిధామానికి వెళ్ళి పాత్రను అభినయించేందుకు మళ్ళీ సుఖధామానికి వస్తారు మనం శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాలవారు శాంతిధామానికి వెళ్తారు బుద్ధిలో ఈ డ్రామా చక్రం అంతటిని పెట్టుకోవాలి మనమందరం శాంతిధామానికి వెళ్లి మళ్ళీ మనమే మొట్టమొదట వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాము ఎవరి ద్వారా వారసత్వాన్ని పొందాలో వారిని తప్పకుండా స్మృతి చేయాలి వారసత్వం లభించిన తర్వాత తండ్రి స్మృతి మర్చిపోతామని పిల్లలకు తెలుసు వారసత్వం చాలా సహజమైన రీతిలో లభిస్తుంది తండ్రి సన్ముఖంలో చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ మర్చిపోండి ఇప్పుడు కొత్త ఏది జోడించకూడదు ఒకవేళ ఏదైనా సంబంధం జోడించినట్లయితే మళ్లీ వారిని మర్చిపోవాల్సి ఉంటుంది కొడుకుగాని కూతురుగాని జన్మిస్తే అది కూడా సమస్యే వారి స్మృతి అదనంగా పెరిగినట్లే కదా అందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేయాలని తండ్రి చెప్తున్నారు వారి మనకో తల్లి తండ్రి టీచర్ గురు మొదలైన సర్వస్వము ఒకే తండ్రి పిల్లలమైన మనం సోదరి సోదరులము పినతండ్రి మామయ్య మొదలైన సంబంధాలేవీ లేవు సోదర సోదరీల సంబంధం కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంటుంది బ్రహ్మకు పిల్లలు శివబాబాకు పిల్లలే కాక మనమలు మనమరాళ్ళు కూడా ఇది వారు పురుషార్థానుసారంగా పక్కాగా బుద్ధిలో గుర్తుంటుంది కదా పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రదారులుగా అవుతారు పిల్లలైన మీరు ఈ సమయంలో చైతన్యమైన లైట్ హౌస్లు మీకు ఒక కంటిలో ముక్తిధామం మరో కంటిలో జీవన్ముక్తిధామం ఉన్నాయి ఆ లైట్ హౌస్లో జడమైనవైతే మీరు చైతన్యమైనవారు మీకు జ్ఞాననేత్రం లభించింది మీరు జ్ఞానవంతులై అందరికీ మార్గాన్ని చూపిస్తారు తండ్రి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు ఇది దుఃఖధామం ఇప్పుడు మనం సంగమంలో ఉన్నాము మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉందని మీకు తెలుసు సంగమంలో తండ్రి పిల్లలతో కూర్చుని మాట్లాడతారు మరియు పిల్లలు మాత్రమే ఇక్కడికొస్తారు బాబా ఫలానా వారిని తీసుకురావాలా మంచివారు గుణాల్నే తీసుకుంటారు బహుశా బాణం తగలవచ్చు అని కొందరు రాస్తారు కళ్యాణం జరగవచ్చు అని బాబా కూడా దయ కలుగుతుంది ఇది పురుషోత్తమ సంగం యుగమని పిల్లలైనా మీకు తెలుసు ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు కలియుగంలో అందరూ కనిష్ట పురుషులే ఉత్తమ పురుషులైన లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు సత్యుగంలో ఎవ్వరూ ఎవరికీ నమస్కరించరు ఇక్కడ విషయాలేవి అక్కడ ఉండవు ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు మంచి రీతిలో బాబా స్మృతిలో ఉండి సేవ చేస్తే మున్ముందు మీకు సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి మీరు ఎవరికీ భక్తి మొదలైనవేవి చేయరు మీకు తండ్రి కేవలం చదివిస్తారు ఇంట్లో ఉంటూనే వాటంతటవే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది వారి సాక్షాత్కారం కొరకు ఎవరు పురుషార్థం చేయరు అనంతమైన తండ్రి వీరి ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు భక్తి మార్గంలో ఎవరికి ఎవరిపైన ఎటువంటి భావన ఉంటుందో అటువంటి సాక్షాత్కారం జరుగుతుంది ఇప్పుడు మీ భావన అందరికన్నా ఉన్నతోన్నతమైన తండ్రిపైన ఉంది కావున ఎటువంటి శ్రమ లేకుండా తండ్రి సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు మొదట్లో ఎంతమంది ధ్యానంలోకి వెళ్లేవారు తమకు తామే పరస్పరం కూర్చుని ధ్యానంలోకి వెళ్లిపోయేవారు ఎవరు భక్తి చేయలేదు పిల్లలు ఎప్పుడైనా భక్తి చేస్తారా పదండి వైకుంఠానికి వెళ్దామో అనేది ఒక ఆటలా అయిపోయింది ఒకరినొకరు చూసుకుంటూ వెళ్లిపోయేవారు జరిగినదంతా మళ్లీ రిపీట్ అవుతుంది ఈ ధర్మానికి చెందినవారం మనమే అని మీకు తెలుసు సత్యుగంలో మొట్టమొదట ఈ ధర్మం ఉంది అందులో చాలా సుఖముంది తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి కొత్త ఇంట్లో ఉండే సుఖం పాత ఇంట్లో ఉండదు కొద్ది సమయం తర్వాత ఆ వైభవం తగ్గిపోతుంది స్వర్గం మరియు నరకంలో అయితే చాలా తేడా ఉంటుంది కదా స్వర్గం ఎక్కడా ఈ నరకం ఎక్కడ మీరు సంతోషంగా ఉంటారు తండ్రి స్మృతి కూడా పక్కాగా నిలుస్తుందని మీకు తెలుసు నేను ఆత్మనన్నదే మర్చిపోయినప్పుడు మళ్లీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రయత్నం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అప్పుడు తండ్రి స్మృతి కూడా ఉంటుంది దేహంలోకి వస్తే దేహపు సర్వసంబంధాలు స్మృతిలోకి వస్తాయి ఇది ఒక నియమం నాకు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు బాబా మేం మీపై బలిహారం అవుతాము అని మీరు పాడుతారు కూడా ఆ సమయం ఇదే ఒక్కర్నే స్మృతి చేయాలి కళ్ల ద్వారా ఎవరినైనా చూడండి తిరగండి కాని కేవలం ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి కానీ చేతులతో పనిచేస్తూ మనసు తండ్రి స్మృతిలో ఉండాలి ఆత్మ తన ప్రియుణ్ణే స్మృతి చేయాలి ఎవరికైనా తన స్నేహితులతో ప్రీతి ఏర్పడినట్లయితే వారి స్మృతి నిలిచిపోతుంది తర్వాత ఆ మోహం తెంచడం చాలా కష్టమవుతుంది బాబా ఇదేంటి అని అడుగుతారు అరే మీరు నామరూపాల్లో ఎందుకు చిక్కుకుంటున్నారు ఒకటి మీరు దేహాభిమానులుగా అవుతారు మరియు రెండవది మీ పాత లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో అవి మోసం చేస్తాయి ఈ కళ్ల ద్వారా ఏదైతే చూస్తున్నారో అటువైపు బుద్ధి వెళ్లకూడదని తండ్రి చెప్తున్నారు మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అన్నది మీ బుద్ధిలో ఉండాలి ఇక్కడ కూర్చుని కూడా తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయని పిల్లలు చాలామంది ఉన్నారు కొందరు ఇక్కడ కూర్చుని ఉన్నా స్మృతిలో ఉండలేరు కావున స్వయాన్ని చూసుకోండి నేను శివబాబాను ఎంత స్మృతి చేశానో లేకపోతే చాట్లో నష్టం కలుగుతుంది మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేయండి అని భగవంతుడు చెప్తున్నారు మీ వద్ద నోట్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి భోజనం చేసి అటు ఇటు తిరిగి వచ్చి పది పదిహేను నిమిషాలు స్మృతిలో కూర్చోండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవీ లేవు అయినా ఏవైతే కార్య వ్యవహారాలను వదిలి వచ్చారో అవి కొందరి బుద్ధిలో వస్తూ ఉంటాయి చాలా గొప్ప గమ్యం అందుకే స్వయాన్ని పరిశీలించుకోండి అని బాబా అంటారు ఇది మీకు చాలా అమూల్యమైన సమయం భక్తి మార్గంలో మీరెంత సమయాన్ని వ్యర్థం చేశారు రోజుకు దిగజారుతూనే ఉంటారు కృష్ణుని సాక్షాత్కరమైతే చాలా సంతోషం కలుగుతుంది కాని ఏమీ లభించదు తండ్రి అయితే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నా స్మృతిలో ఉంటే జన్మ జన్మాంతరాల పాపం తొలగిపోతుంది ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశనం చేసుకుని కర్మాతీత స్థితిని పొందుతారో వారికే స్వర్గానికి పాస్పోర్ట్ లభిస్తుంది లేకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది తమ కిరీటం మరియు సింహాసనం యొక్క ఫోటోను మీ జేబులో పెట్టుకున్నట్లయితే స్మృతి ఉంటుందని బాబా ఈ సలహా కూడా ఇస్తున్నారు దీని ద్వారా మనం ఇలా తయారవుతామో ఎంతగా చూస్తారో అంతగా స్మృతి చేస్తారు తర్వాత దానిపైనే మోహం కలుగుతుంది మేమిలా నరుణ్ నుండి నారాయణుడుగా తయారవుతున్నామో అని చిత్రాన్ని చూస్తూ ఎంతో సంతోషం కలుగుతుంది శివబాబా గుర్తుకొస్తారు ఇవన్నీ పురుషార్థం చేసేందుకు యుక్తులు సత్యనారాయణ కథ వినడం వల్ల ఏమవుతుంది అని ఎవర్నైనా అడగండి మా బాబా మాకు సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకున్నారు దీనికి లెక్క కూడా కావాలి కదా అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు ప్రపంచానికేమీ తెలియదు కేవలం నోటి ద్వారా అంటూ ఉంటారు దీన్నే థియరీ అని అంటారు కానీ ఇక్కడ మీదంతా ప్రాక్టికల్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో అవే మళ్లీ భక్తి మార్గంలో పుస్తకాలు మొదలైనవిగా తయారవుతాయి మీరు స్వదర్శన్ చక్రదార్లుగా అయి విష్ణుపురిలోకి వస్తారు ఇది కొత్త విషయం రావణరాజ్యం అసత్యఖండం తర్వాత సత్యఖండంగా రామరాజ్యం అవుతుంది చిత్రాల్లో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడే పాత ప్రపంచం అంతమవుతుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా వినాశనమైంది వైజ్ఞానికులు వారికంతా మమ్మల్ని ఎవరూ ప్రేరేపిస్తున్నారు అందుకే మేమిదంతా చేస్తూ ఉన్నామో అని అనిపిస్తుంది మేము ఇవి తయారు చేస్తే వీటి ద్వారా అందరూ అంతమైపోతారని కూడా భావిస్తారు కాని పరవశులుగా ఉన్నారు భయం అనిపిస్తూ ఉంది ఇంట్లో కూర్చుని ఒక్క బాంబు వేస్తే అంతా సమాప్తమైపోతుందని తెలుసు విమానాలు పెట్రోల్ మొదలైన వాటి అవసరం కూడా ఉండదు వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే కొత్త ప్రపంచంగా ఉండేది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేది ఇప్పుడు మళ్లీ స్వర్గస్థాపన జరుగుతుంది స్థాపన తప్పకుండా జరగవలసిందేనని ముందు ముందు మీరు అర్థం చేసుకుంటారు ఇందులో కొద్దిగా కూడా సంశయం లేదు కల్పకృతం వలె ఈ డ్రామా తిరుగుతూనే ఉంటుంది డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది డ్రామాలో ఏది ఉంటే అదే అవుతుంది అని కూడా కాదు పురుషార్థం గొప్పదా లేక ప్రారబ్దం గొప్పదా అని అడుగుతారు పురుషార్థమే గొప్పది ఎందుకంటే పురుషార్థం ద్వారానే ప్రారంధం తయారవుతుంది పురుషార్థం చేయకుండా ఎప్పుడూ ఎవ్వరూ ఉండలేరు మీరు పురుషార్థం చేస్తున్నారు కదా నుండో పిల్లలు వస్తారు పురుషార్థం చేస్తారు బాబా మేం మర్చిపోతామని అంటారు అరే నన్ను స్మృతి చేయండి శివ్బాబా చెప్తున్నారు ఎవరికి చెప్పారు ఆత్మనైన నాకు చెప్పారు తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు శివబాబాయే పద్ధత పావనుడు ఈ ఆత్మ కూడా వీరి నుండి వింటుంది అనంతమైన తండ్రి మమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని పిల్లలకు నిశ్చయం ఉండాలి వారు ఉన్నతాతి ఉన్నతమైన ప్రియాతి ప్రియమైన తండ్రి భక్తి మార్గంలో వారిని స్మృతి చేసేవారు మీ మతి అతీతమైనవి అని కూడా పాడేవారు అంటే తప్పకుండా మతాన్ని ఇచ్చి ఉంటారు ఇంతమంది మాత్రులందరూ తిరిగి ఇంటికి వెళ్లిపోతారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఎంతమంది ఆత్మలున్నారో ఆలోచించండి అందరి వంశవృక్షం ఉంది మళ్లీ ఆత్మలందరూ వారుగా వెళ్ళి కూర్చుంటారు క్లాస్ ట్రాన్స్ఫర్ అయితే వారుగా వెళ్లి కూర్చుంటారు కదా మీరు కూడా వారుగా వెళ్తారు చిన్న బిందు ఆయన ఆత్మ వారుగా వెళ్లి కూర్చుంటుంది తర్వాత వారుగా పాత్రలోకి వస్తుంది ఇది రుద్రమాల నా మాల ఇన్ని ఆత్మలది అని తండ్రి చెప్తున్నారు పుష్పమైన నేను పైన ఉంటాను తర్వాత పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికే వస్తారు ఈ డ్రామా తయారై ఉంది ఇది తయారై తయారవుతూ ఉన్న డ్రామా అని కూడా అంటారు ఈ డ్రామా ఎలా నడుస్తుందో మీకు తెలుసు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు అవుతాయని అందరికీ చెప్పండి తర్వాత మీరు వెళ్లిపోతారు ఇందులోనే శ్రమించాలి అందరికీ మార్గాన్ని తెలియజేయడం మీ కర్తవ్యం మీరు ఏ దేహదారిలోనూ చిక్కుకునేలా చేయరు మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమౌతాయని తండ్రి చెప్తున్నారు తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాన్ని చేయవలసి ఉంటుంది ఇందులో ఏముంది ఎలాగైనా సరే స్మృతి తప్పకుండా చేయాలి ఇందులో బాబా ఏం కృప చూపిస్తారు స్మృతి మీరే చేయాలి వారసత్వం మీరే తీసుకోవాలి తండ్రి స్వర్గ రచయిత కావున వారసత్వం తప్పకుండా లభిస్తుంది ఈ వృక్షం ఇప్పుడు పాతదవ్వడం వలన ఈ పాత ప్రపంచంపై ఉందని మీకు తెలుసు దీనిని అనంతమైన వైరాగ్యమని అంటారు ఆ హటయోగుల్ది హద్దు వైరాగ్యం వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు అనంతమైన వైరాగ్యం కలిగిన వారు హద్దు వైరాగ్యాన్ని ఎలా నేర్పిస్తారు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని ఇప్పుడు తండ్రి అంటారు మీరు కూడా చాలా కాలం తర్వాత కలిసిన తండ్రి అని అంటారు అరవై మూడు జన్మలు తండ్రిని స్మృతి చేశారు ఇక చాలు మాకు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్పృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి స్వర్గంలోకి వెళ్లే పాస్పోర్ట్ను తీసుకునేందుకు తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం చేసుకుని కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి రెండు జ్ఞానవంతులై అందరికీ మార్గాన్ని చూపించాలి చైతన్యమైన లైట్ లుగా అవ్వాలి ఒక కంటిలో శాంతిధామం మరో కంటిలో సుఖధామం ఉండాలి ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి వరదానం తమ డబల్ లైట్ స్వరూపం ద్వారా వచ్చే విఘ్నాలను దాటి తీవ్ర పురుషార్థి భవ రాబోయే విఘ్నాల్లో అల్సిపోయేందుకు లేక వ్యాకుల పడేందుకు బదులుగా సెకండ్లో స్వయం యొక్క ఆత్మిక జ్యోతి స్వరూపం మరియు నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపం ద్వారా సెకండ్లో జంప్ చేయండి విఘ్నమనే రాయిని పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి జంప్ చేసి సెకండులో దాటివేయండి కాస్త విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసుకోకండి తమ జీవితం యొక్క భవిష్య శ్రేష్టమైన గమ్యాన్ని స్పష్టంగా చూస్తూ తీవ్ర పురుషార్థులుగా అవ్వండి బాబ్దాదా మరియు విశ్వం మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో అదే శ్రేష్ఠ స్వరూపంలో సదాస్థితులై ఉండండి స్లోగన్ సదా సంతోషంగా ఉండడం మరియు సంతోషాన్ని పంచడం ఇదే అన్నిటికంటే గొప్ప గౌరవం ఓం శాంతి